ప్రేమ అన్న పదానికి రెండు అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. సి ప్రోగ్రామింగ్ అంటే ఏమిటి తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనం అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏమిటి అండ్ అదేవిధంగా ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏమిటి అన్న దాని గురించి తెలుసుకోవాలన్నమాట. ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏమిటి మనకు తెలుసు, ఎందుకంటే మనం డిఫరెంట్ డిఫరెంట్ కంప్యూటర్స్ ఆల్రెడీ ఉపయోగిస్తున్నాం కాబట్టి. మనకి మేజర్గా వచ్చేసి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది అండ్ అదేవిధంగా మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది అండ్ అదేవిధంగా ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేవి ఉంటాయి. అయితే ఈ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఉపయోగం ఏంటి, మనం కంప్యూటర్తో పని చేయాలి అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉండాలి. ఎందుకోసం అనుకోనంటే మనం ఒక పని చెప్పినప్పుడు ఆ పని మనకు అది చేస్తుంది అంటే అది కేవలం ఆపరేటింగ్ సిస్టమ్ ఉండడం వల్లే. లేదు అనుకోనంటే డైరెక్ట్గా మనం ఈ యొక్క మెషిన్తో మనం డైరెక్ట్గా పని చేయలేమన్నమాట, ఎందుకంటే ఇది ఒక సింపుల్ హార్డ్వేర్ మెషిన్ అనమాట. సో దాంతో మనం పనిచేస్తున్నాము అనుకోనంటే అది కేవలం ఆపరేటింగ్ సిస్టమ్ వల్లే అనమాట. సో కాబట్టి ఎవరైనా మీకు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏమిటి అని అడిగారనుకోండి, ఇట్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ దట్ యాక్ట్స్ యాజ్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ కంప్యూటర్ యూజర్ అండ్ కంప్యూటర్ హార్డ్వేర్. అంతే కదా, మనం ఎవరైతే కంప్యూటర్ని యూజ్ చేస్తున్నారో వాళ్ళని కంప్యూటర్ యూజర్స్ అంటారు అండ్ ఈ యొక్క కంప్యూటర్ని మనం ఏమనుకోవచ్చు అనుకోండి సింపుల్గా హార్డ్వేర్ అనుకోవచ్చు అనమాట. ఓకే, మనకి అండ్ అదేవిధంగా కంప్యూటర్ హార్డ్వేర్కి మధ్యలో ఉన్నది ఎవరు అనుకోనంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. ఇట్ ఈజ్ అ సాఫ్ట్వేర్ దట్ యాక్ట్స్ యాజ్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ కంప్యూటర్ యూజర్ అండ్ కంప్యూటర్ హార్డ్వేర్ అనమాట, అది ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. సో ఇప్పుడు మీరు ఈ యొక్క వీడియోని చూస్తున్నారు కదా, మీరు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్లో చూస్తున్నారా, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్లో చూస్తున్నారా, లేదంటే ఇంకేదైనా ఆపరేటింగ్ సిస్టమ్లో చూస్తున్నారా అనేది ఒక్కసారి మీరు మీలో అనుకోండి అనమాట. మ్యాక్సిమం మెంబర్స్కి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది అనమాట. సరే, ఇప్పుడు మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏమిటి అనేది సింపుల్ అవగాహన అనేది వచ్చింది అనమాట. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి, ఏంటి, ఇట్ ఈజ్ సాఫ్ట్వేర్ అంటున్నాం కదా, అసలు ఈ సాఫ్ట్వేర్స్ ఏ విధంగా క్రియేట్ చేస్తారు అనుకోనంటే ఇటువంటి సాఫ్ట్వేర్స్ని మనం కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని ఉపయోగించి క్రియేట్ చేస్తామన్నమాట. ఓకే, సో మరి అటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏవి అనుకోనంటే సిఈ, C++, జావా, పైథాన్, PHP, జావా స్క్రిప్ట్, టైప్ స్క్రిప్ట్, ఇట్లా చాలా అంటే చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని మనకు ఉన్నాయన్నమాట. ఓకే, సో వీటన్నిటిని ఉపయోగించి మనం డిఫరెంట్ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ని మనం డెవలప్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే మనం సాఫ్ట్వేర్ అన్నామో దీన్ని కూడా ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఉపయోగించి తయారు చేసిందే. ఓకే, సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏమీ లేదు. ఓకే, ఇట్స్ సమ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు క్రియేట్ ద సాఫ్ట్వేర్ అనమాట. ఇక్కడ మనం చూసారా, సాఫ్ట్వేర్ అని చెప్పాను, ఏంటి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక సాఫ్ట్వేర్ అని చెప్పాను. ఈ యొక్క సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలి అంటే ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది తెలిసి ఉండాలి. అయితే ప్రోగ్రామింగ్ లేదా ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు క్రియేట్ ఎ సాఫ్ట్వేర్ అనమాట. ఓకే, ఇటువంటి సాఫ్ట్వేర్ని తయారు చేయడానికి మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అని రాస్తాం. అసలు అవి ఏంటి ప్రతిది కూడా చాలా డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేద్దాం అనమాట. ఓకే ఓకే, ఇప్పుడైతే మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏమిటి అండ్ అదేవిధంగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏమిటి అనేది ఒక చిన్న ఐడియా అయితే వచ్చింది అనమాట. ఓకే, ఇప్పుడు నేను సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ లేదా ప్రోగ్రామ్ ఇవన్నీ ఉంటున్నాను కదా, అవి ఎలా ఉంటాయి అనుకోనంటే ఈ విధంగా ఉంటాయి అనమాట. ఓకే, ఫస్ట్ టైం చూసినప్పుడు మేబీ మీకు కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, భయం ఇవ్వచ్చు, చాలా రకాలు జరగవచ్చు అనమాట. కానీ నేను చెప్తున్నాను కదా, ప్రోగ్రామింగ్ అనేది చాలా అంటే చాలా చాలా ఈజీ, మీరు అస్సలు కంగారు పడకండి. ఓకే, ఫస్ట్ టైం ఇది చూస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏ పడితే అవన్నీ ఉంటాయి, ఏం కంగారు పడకండి. ఏదైనా ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు మొదట్లో కొంచెం స్ట్రగుల్ అనేది ఉంటుంది, బట్ వన్స్ నేర్చుకున్న తర్వాత మనం రాజ్ అయిపోతాం అనమాట. అంతే కదా, ఎందుకంటే మనం చిన్నప్పుడు పుట్టిన తర్వాత కూడా మనకి తెలుగు అనేది రాదు, కానీ స్లోగా స్లోగా నేర్చుకున్న తర్వాత అలాగ మనం కూడా మాట్లాడగలుగుతాం అనమాట. అలానే ఈ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏవైతే ప్రోగ్రామింగ్ భాషలు ఉన్నాయో సిఈ, C++ ఇవన్నీ కూడా ఏంటంటే బేసిక్స్ తెలిసిపోయి అనుకోండి చాలా అంటే చాలా ఈజీ అనమాట. ఓకే, అయితే మన యొక్క ఛానల్లో ఇప్పటికే పైథాన్ కోర్సును కంప్లీట్ చేసేసామన్నమాట. 11 గంటల పైథాన్ కోర్సు చాలా అంటే చాలా బాగుంటుంది, ఆల్రెడీ 1 మిలియన్ వ్యూస్ని కూడా క్రాస్ చేసేసిందండి. సో ఒకవేళ మీరు కనుక మన యొక్క పైథాన్ కోర్స్ని చూడకపోయినట్లయితే, మీకు పైథాన్లో ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి మీరు చెక్ చేయండి, మీకైతే తప్పకుండా నచ్చుతుంది అనమాట. ఓకే ఓకే, అయితే ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం గురించి చెప్పాలి. అదేంటి అనుకోనంటే ఎటువంటి కంప్యూటర్ కానీ ఎటువంటి మిషన్ కానీ ఎటువంటి హార్డ్వేర్ అయినా కూడా దానికి మనం చెప్పింది అర్థం కాదు. ఈ పని చెయ్యు ఆ పని చెయ్యు అంటే దానికి అసలు ఏమీ అర్థం కాదనమాట. కంప్యూటర్కి అర్థమయ్యేవి కేవలం 0 మరియు 1 మాత్రమే. ఏ కంప్యూటర్ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ 0s and 1s అనమాట. ఓకే, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, సి ప్రోగ్రామింగ్ అని కాదు,
ఎటువంటి ప్రోగ్రామింగ్ అయినా అసలు ప్రోగ్రామింగ్తో సంబంధం లేదనమాట. ఏదైనా మిషన్ తీసుకోండి, దానికి 0 1 తప్ప ఇంకా ఏమీ అర్థం కావనమాట. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, మరి 0 1లోనే మనం ప్రోగ్రామ్ రాయాలా అంటే అలా రాయమనమాట. వాటన్నిటి గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. మనం రాసినటువంటి ప్రోగ్రామ్ అనేది 0 1 కింద ఎవరో కన్వర్ట్ చేస్తారు, ఓకే? వాటన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. కాకపోతే ఇప్పుడు మీరు గుర్తుంచుకోండి, ఎటువంటి మిషన్కైనా 0 1 తప్ప ఇంకా ఏవి అర్థం కావనమాట, ఓకే? సో మనం ఏదైతే రాస్తామో కోడ్ ఉంటుంది కదా, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోడ్, దాన్ని ఏమంటారు అనుకుని అంటే హై లెవెల్ కోడ్ అంటారు. ఎందుకంటే చూడగానే మనకి అర్థమవుతుంది అనమాట, ఇంగ్లీష్లో రాస్తాం కాబట్టి దాన్ని మనం హై లెవెల్ కోడ్ అంటాం అనమాట. అండ్ అదేవిధంగా కంప్యూటర్కి అర్థమయ్యేది 0 1 కదా, అండ్ అది మెషిన్ కదా, అందుకోసమే దాన్ని మనం ఏమంటాము అనుకుని అంటే మెషిన్ కోడ్ అంటాం అనమాట, ఓకే? మనం రాసింది హై లెవెల్ కోడ్ అయితే మెషిన్కి అర్థమయ్యేది మెషిన్ కోడ్ అనమాట, ఓకే? ఇది మీరు 100% గుర్తుంచుకుంటారు. అయితే ఇప్పుడు మీకోసం ఒక చిన్న టెస్ట్, ఓకే? ఇప్పుడు చూడండి, 10 + 20 ఎంత చెప్పేస్తారు? 30, ఓకే. 100 + 20 120, ఆఫ్ కోర్స్ చెప్పేయచ్చు. 190 + 220 కొంచెం ఆలోచించి 410, ఓకే, 410 కరెక్ట్. 330, 2020, 330 కలిపితే 2000 something, ఓకే, 2350 అవుతుంది, ఓకే. ఇది కూడా చెప్పేయగలరు. ఇది ఒకసారి ట్రై చేయండి. కొంచెం కష్టం అంతే కదా, చెప్పడం కొంచెం కష్టం అనమాట. కొంచెం టైం తీసుకొని లేదనుకోనంటే క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకొని మనం చెప్పాలి. అయితే ఇది ఎందుకు మీకు చెప్పాను అనుకోనంటే, అసలు ప్రోగ్రామ్స్ని కనిపెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటి అనుకోనంటే మనుషుల యొక్క పనిని తగ్గించడానికి అనమాట. ఇప్పుడు మీరు చూసారా, ఫస్ట్ తిరిగినప్పుడు వ్యాన్ చెప్పేసాం, తర్వాత కొంచెం టైం తీసుకున్నాం, అలాగలా తీసుకుంటే ఫైనల్గా వచ్చినప్పటికి మనం చెప్పలేకపోయామన్నమాట. సో అటువంటప్పుడు మనకి ఏవో కొన్ని సాఫ్ట్వేర్స్ అనేవి కావాలి. సో మనకి ఎప్పుడైతే ఇటువంటి కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ చేయాలో మనం క్యాలిక్యులేటర్ని ఉపయోగించుకోవచ్చు అనమాట. మరి ఈ యొక్క క్యాలిక్యులేటర్ని ఏ విధంగా డెవలప్ చేశారు అనుకోనంటే, ఏదో ఒక ప్రోగ్రామ్ రాసే, ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ ఏ సాఫ్ట్వేర్ అని చెప్పుకున్నాం కదా, ఓకే. అది మేబీ ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండకపోవచ్చు అనమాట, బట్ అది కూడా ఒక ప్రోగ్రామే. సింపుల్, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఈజీ చేయడానికి కోసం మనం సాఫ్ట్వేర్స్ని క్రియేట్ చేస్తాం అనమాట, ఓకే. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. మనం ప్రోగ్రామ్స్ రాయబోతున్నాము అనేది తెలిసింది. సో ఇప్పుడు మీకు ఫ్యూచర్లో ఎవరైనా ప్రోగ్రామ్ అంటే ఏమిటి అని అడిగారనుకోండి, సింపుల్గా ఏమని చెప్తారు, ఏ ప్రోగ్రామ్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ ఏ కంప్యూటర్ యూజెస్ టు పెర్ఫామ్ ఏ స్పెసిఫిక్ ఫంక్షన్. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈ ప్రోగ్రామ్లో ఇదొక ఇన్స్ట్రక్షన్, ఇదొక ఇన్స్ట్రక్షన్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా. సో అందుకోసం ఈ ప్రోగ్రామ్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ ఏ కంప్యూటర్ యూజెస్, కంప్యూటర్ ఉపయోగించుకుంటుంది అనమాట. ఎందుకోసం? టు పెర్ఫామ్ ఏ స్పెసిఫిక్ ఫంక్షన్. ఇక్కడ మీరు చూసుకుంటే ఎంటర్ టూ నెంబర్స్ అడుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు గమనిస్తే రెండింటిని యాడ్ చేస్తుంది. మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది, ఏం కంగారు పడకండి. ఫస్ట్ టైం ప్రతి ఒక్కరికి కన్ఫ్యూజన్గానే ఉంటుంది, ఒకవేళ కన్ఫ్యూజన్గా లేకపోతేనే ప్రాబ్లం అనమాట, ఓకే. అయితే ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళని ఏమంటారు అనుకోనంటే సాఫ్ట్వేర్ డెవలపర్స్ అంటారనమాట, ఓకే. మీరు సాఫ్ట్వేర్ డెవలపర్ సిరీస్ ఆల్రెడీ చూసే ఉండొచ్చు, ఓకే, మీకు అది ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అలా కాకపోయినా మీ యొక్క ఫ్రెండ్స్, మీ యొక్క రిలేటివ్స్లో చాలామంది సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఉండొచ్చు. వాళ్ళని సాఫ్ట్వేర్ డెవలపర్ ఎందుకు అంటున్నాము అనుకోనంటే వాళ్ళు ఈ విధమైనటువంటి ప్రోగ్రామ్స్ అనేవి రాస్తారనమాట. అయితే అందరు సాఫ్ట్వేర్ డెవలపర్స్ కూడా ప్రోగ్రామ్స్ రాయరు, కొంతమంది సపోర్టింగ్లో ఉంటారు, కొంతమంది డెవలప్మెంట్లో ఉంటారు. డెవలప్మెంట్లో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇటువంటి ప్రోగ్రామ్స్ అయితే రాస్తుంటారు అనమాట. కొంతమంది సి మీద వర్క్ చేస్తారు, కొంతమంది జావా మీద వర్క్ చేస్తారు, ఆండ్రాయిడ్, టైప్ స్క్రిప్ట్, జావా స్క్రిప్ట్, డిఫరెంట్ 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 ఉంటాయి అనమాట. సో వాటన్నిటి గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. బట్ బేసికల్గా ఎవరైతే ప్రోగ్రామ్స్ రాస్తారో వాళ్ళని సాఫ్ట్వేర్ డెవలపర్స్ అంటామన్నమాట, ఓకే. ఓకే, సో ప్రోగ్రామర్ ఈజ్ అన్ ఇండివిజువల్ దట్ రైట్స్ ఆర్ క్రియేట్స్ కంప్యూటర్ సాఫ్ట్వేర్. సింపుల్ అనమాట, ఎవరైతే ప్రోగ్రామ్స్ రాస్తారో వాళ్ళని ప్రోగ్రామర్ లేదా సాఫ్ట్వేర్ డెవలపర్ అని అంటాం అనమాట, ఓకే. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఇంతకుముందు కంప్యూటర్కి కేవలం 0 1 అర్థమవుతాయని చెప్పారు కదా, మరి ఇక్కడేంటి డిఫరెంట్ డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము అవి కంప్యూటర్కి అర్థమైపోతాయి అని అంటున్నారు అనుకోనంటే, కాదు. 100% కంప్యూటర్కి ఆర్ ఎనీ మెషిన్ తీసుకుని దానికి 0 1 తప్ప ఇంకేవి అర్థం కావనమాట. సో అందుకోసమే మనకి కంపైలర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట, ఓకే. నేను సింపుల్గా కంపైలర్ అని చెప్పేశాను, ఇందులో మనకి చాలా చాలా స్టెప్స్ అనేవి ఉంటాయి, వాటి అన్నింటి గురించి తర్వాత డిస్కస్ చేసుకుందాం. బట్ సింపుల్గా చెప్పుకోవాలనుకోనంటే కంపైలర్ అనేది ఒకటి ఉంటుంది, దానికి మన యొక్క ప్రోగ్రామ్ని ఇస్తే అది మన యొక్క ప్రోగ్రామ్ని చెక్ చేస్తుంది, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ఎర్రర్ చూపిస్తుంది, ఇష్యూస్ ఏం లేవా అవుట్పుట్ చూపిస్తుంది అనమాట. సింపుల్ అనమాట, ఓకే. సో డైరెక్ట్గా మనం ఇచ్చినటువంటి హై లెవెల్ లాంగ్వేజ్ని కంప్యూటర్ అర్థం చేసుకోదు, దాన్ని మనం ఒక కంపైలర్కి ఇస్తే అది మెషిన్కి అర్థమయ్యే విధంగా మారుస్తుంది అనమాట, ఓకే. మార్చి అప్పుడు మెషిన్ అర్థం చేసుకోగలదు కదా, అర్థం చేసుకొని అవుట్పుట్ అనేది మనకి ఇస్తుంది అనమాట. సింపుల్, ఓకే. ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే ఇవన్నీ నేను ఎందుకు నేర్చుకోవాలి అనుకోనంటే,
జాబ్ కోసం. ఓకే, మీరు డిగ్రీలో జాయిన్ అవుతారు లేదంటే ఏదేదో కోర్సులు, డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్లో జాయిన్ అవుతారు. ఎందుకోసం? అట్ ద ఎండ్ మన యొక్క జాబ్ కోసం. అయితే జాబ్ కోసం మీరు ఇంటర్వ్యూస్కి వెళ్తారు కదా, సో ఇంటర్వ్యూస్ వెళ్ళినప్పుడు వాళ్ళు మీకు ఏం అడుగుతారు అనుకోని అంటే, రైట్ ఏ ప్రోగ్రామ్, రైట్ ఏ ప్రోగ్రామ్, రైట్ ఏ ప్రోగ్రామ్, డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ రాయమని అడుగుతారనమాట. ఎందుకోసం? మిమ్మల్ని టెస్ట్ చేస్తారు. అసలు మీకు సి ప్రోగ్రామింగ్ వచ్చా, మీకు పైథాన్ వచ్చా, జావా వచ్చా, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మీకు టెస్ట్ చేస్తారనమాట. సో అప్పుడు వాళ్ళు మీకు అడుగుతారు ఏంటని, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్, ఫిబొనాకి సిరీస్, లేదనుకోండి డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అడిగి మిమ్మల్ని టెస్ట్ చేసి మీరు బాగా చెప్పారనుకోండి మీకు జాబ్ వస్తుంది, లేదు అనుకోండి ఇంకొక జాబ్ కోసం మళ్ళీ మీరు ట్రై చేయాలన్నమాట. ఓకే, సో మీరు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనుకోనంటే, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా కూడా అందులో మనం నేర్చుకునేవి ఏంటి, అందులో మనం బేసిక్స్ నేర్చుకున్న తర్వాత ప్రోగ్రామ్స్ రాయగలగాలి. ఓకే, ఎప్పుడైతే మనకి బేసిక్స్ బాగా వచ్చేస్తాయో ఆటోమేటిక్ మనం ప్రోగ్రామ్స్ అనేవి రాసివచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ వరకు బాగానే ఉంది. మనం ప్రోగ్రామ్స్ నేర్చుకోవాలనుకుంటున్నాం అండ్ అదేవిధంగా సి ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాము అనేది అయితే తెలిసింది కదా. ఇప్పుడు అసలు ఈ యొక్క సి ప్రోగ్రామింగ్ యొక్క హిస్టరీ ఏంటి, దీన్ని ఎవరు కనిపెట్టారు, ఎందుకు కనిపెట్టారు, వాటి అన్నింటి గురించి డిస్కస్ చేసుకుందాం.